సంగారెడ్డి జిల్లా పటాన్చెరు స్థానిక ఎస్వీఆర్ గార్డెన్స్ లో బూత్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమీక్షలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని అందరూ ఎలక్ట్ గా ఉండాలని ఆదేశించారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు వేయడానికి అర్హులుగా తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు 16 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ, నమోదు, మార్పులు, చేర్పులు మరియు 26వ తేదీ నుండి 4వ తేదీ వరకు దరఖాస్తుల విచారణ, పరిష్కారం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15 మరియు 16వ తేదీన 2 రోజుల పాటు ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాకు జిల్లా కలెక్టర్ గారు ఈ మూడు అంశాలు అందించినటువంటి ఇంటెన్సివ్ సెకండ్ ఇంటెన్సివ్ డివిజన్ ఫ్రంట్లైన్ డే 1 సంవత్సరంలో వచ్చి నెక్స్ట్ సమావేశానికి కూడా ప్రతి మాధ్యమం ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవచ్చుగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాకు జిల్లా కలెక్టర్ గారు ఈ మూడు అంశాలు అందించినటువంటి ఇంటెన్సివ్ సెకండ్ ఇంటెన్సివ్ డివిజన్ ఫ్రంట్లైన్ డే 1 సంవత్సరంలో వచ్చి నెక్స్ట్ సమావేశానికి కూడా ప్రతి మాధ్యమం ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవచ్చుగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు హనుమంతరావు. జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యత స్వీకరించుకున్నాము, తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారు కాబట్టి అదే హోదాలో జిల్లా ఎన్నికల అధికారి హోదాలో మీ వద్దకు వచ్చాను. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం వాడి టీచర్లు కాదు, పంచాయత్ సెక్రటరీలు కాదు, సూపర్వైజర్లు కాదు, తహసీల్దారులు కాదు, ఆర్డీఓలు కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, ఈఆర్ఓస్, డియూ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, మీ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు. చాలా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనులు చేయాల్సినట్టు అవసరం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇదే నాకు ఆదేశంగా, ఇదే ఒక నోటీస్గా భావించి తదుపరి క్షణం నుంచి పనిచేయాల్సి ఉంటుంది. గుమ్మడిలో 33 పోలీస్ స్టేషన్లు, 33 బిఎల్ఓలు, అదేవిధంగా ఆర్సీపురం 93 పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా అమీన్పూర్ 46, చిన్నారం 55, పటాన్చెరు 104 ఉంటే ఆధార్ శాతం ఒకంత బిఎల్ఓ రాలేదు. మొత్తం 330కి తక్కువ మంది వచ్చినారు, 40-50 మంది ఇంకా సుమారుగా రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ శోకాల నోటీసులు జారీ చేయమని జిల్లా ఎన్నికల అధికారిగా ఆదేశాలు జారీ చేస్తున్నాం. తప్పు లేకుండా ఓటర్ లిస్టులో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనకి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే ఎలక్షన్ సాఫ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన ఎలక్ట్ రూల్స్లో చనిపోయిన వాళ్ళ లిస్టులు ఉన్నాయి, దాంట్లో భాగంగా కొన్ని స్కిప్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పబ్లికేషన్ రివైజ్ షెడ్యూల్ ప్రకారం మనం ప్రతి ఒక్క పిఎస్లో ఇమ్మీడియట్గా అంటే రేపటి నుంచే ప్రతి హౌస్ టు హౌస్ వెళ్ళేసి ఆ ఎలక్టర్ రోల్స్లో ఉన్నటువంటి ఎలక్టార్స్ని మొత్తం చదివి ఎక్కడైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఫార్మ్ 6 క్లెయిమ్స్ తీసుకొని మరియు చనిపోయిన వాళ్ళకి ఫార్మ్ 7 క్లెయిమ్స్తో వాళ్ళ రిలేటివ్స్ సంతకాలు తీసుకొని తీయడం జరుగుతూ ఉంది. అయితే